రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని కలవటం, ఆయన పాదాలకు నమస్కరించటం తీవ్ర వివాదంగా మారింది. ముఖ్యంగా ఈ ఘటనపై తమిళనాడులో పెద్ద చర్చే జరుగుతోంది. రజనీ నటించిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 10 రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద జైలర్ సునామీ ఆగడం లేదు. అయితే సినిమా రిలీజ్ కాగానే తలేవా ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లారు. రజనీ దాదాపు ఆయన ఖాళీ సమయాన్ని హిమాలయాల్లోనే ఎక్కువగా గడుపుతుంటారు. ఎందుకంటే ఆయనకు అక్కడ దొరికే ప్రశాంతత మరెక్కడా దొరకదు. అలాగే ఆయన ఆధ్యాత్మిక వార్ధి కూడా. అదే క్రమంలో అక్కడ అనేక పుణ్యక్షేత్రాలను రజనీ సందర్శిస్తూ ఉంటారు. రాజకీయ ప్రముఖులతో కూడా సూపర్ స్టార్ సమావేశమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని కలవటం, ఆయన పాదాలకు రజనీకాంత్ నమస్కరించటం తీవ్ర వివాదంగా మారింది. ముఖ్యంగా ఈ ఘటనపై తమిళనాడులో పెద్ద చర్చే జరుగుతోంది. రజనీకాంత్పై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. రజనీ తమిళుల ఆత్మగౌరవాన్ని నార్త్ ఇండియా పొలిటీషియన్ కాళ్ళ దగ్గర భంగపరిచారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు రజనీకాంత్ స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కాళ్లపై పడటమేంటి అని కూడా అంటున్నారు. బీజేపీ పెద్దల మెప్పు కోసం రజనీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు విమర్శిస్తున్నారు. దీనిపై వివిధ కోణాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన హిందూ స్వామీజీ కూడా. గోరఖనాథ్ క్షేత్రానికి ఆయన పీఠాధిపతి. అయితే మన హిందూ ఆచారాల ప్రకారం పీఠాధిపతులను స్వామీజీలను కలిసినప్పుడు వాళ్లకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవటం మన ధర్మంగా భావిస్తుంటారు. ఈ కోణంలో రజనీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్లకి నమస్కరించారు. అంతే తప్ప ఆయనేదో సీఎం అనో మరేదో అనో కాదని అర్థం చేసుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాబట్టి రజనీకాంత్ అలా చేయలేదు. అది పూర్తిగా రజనీకాంత్ వ్యక్తిగత విషయం. రజనీకాంత్ అభిమానుల కోసం 1996లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేసుకుందాం. అయితే కర్ణాటక సీఎం జయలలిత పదవిలో ఉన్నప్పుడు ఓ రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్నారు రజనీకాంత్. ఆయన వెళ్లే రూటులో ఒక దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతసేపటికి క్లియర్ చేయడం లేదు. చాలా సమయం గడిచింది. ఏం జరిగింది అని పక్క వాళ్ళని అడగ్గా సీఎం జయలలిత వెళ్తున్నారు. ఆమె కాన్వాయ్ కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిపివేశారని చెప్పారు. అయితే రజనీ ఇంటికి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక రూట్ అదే కావడంతో అక్కడే వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. ఆ రోజు అక్కడ కట్ చేస్తే మరోసారి కూడా అలాగే జరిగింది. రజనీకాంత్ ఓపికతో ఆ రోజు కూడా వెయిట్ చేసి వెళ్లారు. మళ్ళీ మూడోసారి కూడా, తర్వాత మళ్ళీ. ఇక రజనీ ఓపిక నశించింది. ఓ రోజు కావాలని జయలలిత ఆ రూటు వస్తున్నారు అని సమాచారం తెలుసుకొని ఆ రూట్లో మరీ వెళ్లారు రజనీ. డ్రైవర్ని కారు పక్కకు ఆపమని చెప్పారు. రజనీ కారు దిగి స్టైల్గా పాకెట్ నుండి ఒక సిగరెట్ తీసి సిగ్నల్ మధ్యలోకి వెళ్లి వెలిగించాడు. రజనీని చూసి పిచ్చెక్కిన జనాలు వాళ్ల పనులు మానుకొని రోడ్ల మీదకు రావటం మొదలుపెట్టేశారు. జనాలు మొత్తం చేరి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. అప్పటికీ ఆ ట్రాఫిక్లో జయలలిత వచ్చి ఇరుక్కున్నారు. 4-5 గంటల పాటు అదే ట్రాఫిక్లో చిక్కుకుపోయారు జయలలిత. అది రజనీ సత్తా. ఆ విధంగా ఆ రోజు సీఎం జయలలితకు చుక్కలు చూపెట్టారు రజనీ. అలాంటి రజనీ ఒకరి కాళ్లకు నమస్కారం పెట్టారంటే ఎందుకు పెట్టారో అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యోగి ఆదిత్యనాథ్ నిజంగా అంత గొప్పవాడా అనే సందేహం అందరిలో కలుగుతుంది. నిజానికి యోగి గురించి మన సౌత్లో పూర్తిగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక కోణం, యువతకు మార్గనిర్దేశం కూడా. నిఖార్సైన నాయకుడు. అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే చాలు ఎవరేంటి అని చూడకుండా కూకటి వేళ్లతో సైతం పీకేసే దమ్మున్న సీఎం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి యోగి ఆదిత్యనాథ్ పేరు నేటికీ దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆయన చేపట్టే ప్రతి చర్య సంచలనమవుతోంది. విపక్షాలు సైతం ముక్కున వేలేసుకునే రీతిలో సాగుతున్న ఆయన పాలన చర్చనీయాంశంగా కూడా మారుతోంది. సీఎం యోగి పాలన 20 కోట్ల మంది యూపీ ప్రజల్నే కాదు, 130 కోట్ల మంది భారతీయుల్ని సైతం ఆకర్షిస్తోంది. అయితే ఆయనలో అణువణువున మరో ఆధ్యాత్మిక కోణం కనిపిస్తోంది. యోగి జీవన శైలి ఎంతో భిన్నంగా ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ పూర్వనామం అజయ్ సింగ్. ప్రస్తుత ఉత్తరాఖండ్లో ఉన్న ఒకప్పటి ఉత్తరప్రదేశ్లోని
పౌరి గడ్వాల్ జిల్లా పాంచూరులో ఓ రాజపుత్ కుటుంబంలో 1972 జూన్ 5న యోగి జన్మించారు. హేమవతి నందన్ బహుగుణ గరవల్ విశ్వవిద్యాలయంలో బిఎస్సిలో 1992లో పట్టభద్రులయ్యారు. ఆదిత్యనాథ్ మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, గజ ఈతగాడు కూడా. 1993లో ఎంఎస్సిలో చేరిన యోగి గోరఖ్పూర్ వచ్చి గోరఖ్నాథ్ మఠాధిపతి మహంత్ అవేధ్యనాథ్ను కలిశారు. అక్కడే యోగి ఆదిత్యనాథ్ నాథ సంప్రదాయానికి సంబంధించి దీక్ష తీసుకున్నారు. 1994లో పూర్తి సన్యాసిగా మారారు. అజయ్ సింగ్ నుంచి యోగి ఆదిత్యనాథ్గా మారారు. మహంత్ అవేధ్యనాథ్ అనంతరం మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో అవేధ్యనాథ్ అప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గాన్ని వారసత్వంగా ఎంచుకొని యోగి రాజకీయాల్లో ప్రవేశించారు. యోగి ఆదిత్యనాథ్ కాషాయం ధరించినప్పటికీ అన్నీ వదిలేసిన సర్వసంగ పరిత్యాగి కాదు. వ్యక్తిగతంగా గృహస్థాశ్రమానికి ఇతర సుఖాలను త్యజించిన, సమాజానికి పూర్తిగా దూరమైన వ్యక్తి కాదు. యోగిది పెద్ద వయసేమీ కాదు, 50 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదు. జీవితం సంసారం మిథ్యా అనుకునే ధోరణి సీఎం యోగిలో కనిపించదు. సమాజంలో నిత్యం జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఇతర సాధుసంతుల్లాగా ధర్మ ప్రవచనాలు చేసే సాత్విక స్వభావం ఉన్నవానిగా కూడా యోగి కనిపించారు. దేశంలో విశిష్టమైన నాథ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే తాను ఏదైతే అనుకున్నాడో, తనకు ఏదైతే మంచి అని అనిపిస్తుందో నిస్సంకోచంగా యోగి ఆదిత్యనాథ్ చెబుతుంటారు. తాను అన్నమాట మీద నిలబడగలిగిన వ్యక్తిగా యోగి పేరొందారు. యోగిలోని ఆ గుణాలను గమనించిన కొందరు ఆయనను ఫైర్ బ్రాండ్ అంటారు. మరికొందరైతే యోగిని అత్యంత వివాదాస్పదుడు అంటారు. ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న సంప్రదాయం నాథ సంప్రదాయం. దీని గురువు మత్స్యేంద్రనాథుడు, ఆయన శిష్యుడు గోరఖనాథుడు. దీనికి ఒక వ్యవస్థను కల్పించారు. యోగ విద్యలను ఈ సంప్రదాయంలో ప్రధాన భాగంగా చేర్చారు. నాథ సంప్రదాయం భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇతర ఆసియా దేశాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ సంప్రదాయంలో 84 మంది సిద్ధులు ఉన్నారు. బౌద్ధ ధర్మంలో మాదిరిగానే ఈ సంప్రదాయంలోనూ గురు శిష్యులను మహాసిద్ధులుగా, మహాయోగులుగా కీర్తిస్తారు. వీరు దేశమంతా పర్యటించి అంతిమ కాలంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్థిరపడి అఖండ ధునిని వెలిగిస్తారు. లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళి అదృశ్యమైపోతారు. వీరు ప్రధానంగా హఠయోగాన్ని సాధన చేస్తారు. మొదట్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ కాషాయం ధరించిన ఓ పూజారి మాత్రమే. బీజేపీ నాయకత్వం ఆయన్ను బయట వ్యక్తిగానే పరిగణిస్తూ వచ్చింది. 1998 నుంచి గోరఖ్పూర్ నుంచి పార్టీ టికెట్పైనే 5 సార్లు గెలుస్తూ వస్తున్నప్పటికీ ఆయన బీజేపీతో పూర్తిగా మమేకమైనట్టు అంతగా కనిపించలేదు. గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీలో తిరుగుబాటు నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీనికి ఆయనలోని అతివాద ధోరణే కారణమని విశ్లేషకులు అంటున్నారు. 1990ల నుంచి ఆయన గురువు మహంత్ అవేధ్యనాథ్ కానీ, ఆయన శిష్యుడిగా ఆదిత్యనాథ్ కానీ తమ అతివాద హిందూ జాతీయవాద వైఖరిని ఏనాడూ దాచుకోలేదు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రచార సామాగ్రిపై యోగి చిత్రం కానీ, ఆయన ప్రస్తావన కానీ చాలా తక్కువగా కనిపించింది. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోనంత వేగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తూ ఉంటారనే పేరు పొందారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజు చర్చనీయాంశమే అవుతుంటాయి. ఇవన్నీ ఆయన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటాయి. హిందూవాదం వినిపించే సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీ లాంటి భిన్న మతాలు, కులాలు, జాతులు అత్యధికంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యుక్త వయసులోని ఇంటిని వదిలి వ్యక్తిగత సుఖాలను పూర్తిగా త్యజించి రాజకీయాల్లోకి వచ్చిన ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలోని అత్యధిక సామాన్య ప్రజల ఆదరణ పొందిన నేతగా పేరుగాంచారు. హిందీ, ఆంగ్ల భాషల్లో ధారాళంగా మాట్లాడగలిగిన యోగి ప్రధాని మోడీకి సన్నిహితునిగా పేరొందారు. మోడీ ఆదిత్యనాథులలో కొన్ని సారూప్యతలు, అంతరాలు కనిపిస్తాయి. సిద్ధాంతపరంగా ఇద్దరూ ఒకే దారిలో నడుస్తున్నారు. కానీ మోడీ రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తే ఆదిత్యనాథ్ కుండబద్దలు కొట్టినట్టు వ్యవహరిస్తారని పేరొందారు. మోడీ ఆర్ఎస్ఎస్ శాఖల్లో శిక్షణ పొందిన స్వయం సేవకుడు, పూర్తికాలం ప్రచారంగా పనిచేశారు. ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయకపోయినా మోడీ అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఆయన ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆదిత్యనాథ్ ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు.
ఉత్తరప్రదేశ్లో ముస్లిం మైనారిటీల జనాభా చాలా ఎక్కువ. సమాజ్వాదీ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లిం ఓటర్లు నిలుస్తూ వస్తున్నారు. అయితే గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి కనిపించదు. గోరఖ్పూర్ లోక్సభ స్థానం పరిధిలో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా దాదాపు 3.5 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇతర మతాలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల వారు 50% మేర ఉన్నారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో మహంత అవైద్యనాథ్ నుంచి యోగి ఆదిత్యనాథ్ వరకు తిరుగులేని మెజారిటీతో ఓటర్లు గెలిపిస్తున్నారు. అది కూడా 51% పైగా ఓట్లు సాధించటం మరో విశేషం. ఇదంతా వ్యక్తిగత ప్రజాదరణే తప్ప మరేమీ కాదని విశ్లేషకులు చెబుతుంటారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆదిత్యనాథ్ పరిపాలన దూకుడుగా మొదలైంది. పని ప్రదేశాల్లో పాన్ గుట్కాల వినియోగాన్ని తక్షణ ప్రాతిపదికన నిషేధించారు. రాష్ట్రంలో అక్రమంగా ఉన్న కబేళాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి గంటలోనే తన కేబినెట్లోని మంత్రులంతా 15 రోజుల్లోగా తమ ఆదాయ వివరాలను వెల్లడి చేయాలని ఉత్తర్వులిచ్చారు. అవినీతి, శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా పనిచేస్తే 18 నుంచి 20 గంటలు పనిచేయాలని, లేకుంటే సెలవుపై వెళ్లిపోవాలని కాస్త గట్టిగానే చెప్పారు. రోడ్డు రోమియోల భరతం పట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. సో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన తీరుపైన మీ అభిప్రాయమేంటో అనేది కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.